గ్రూప్ టూ ప్రిలిమ్స్ లో విజయం సాధించిన అభ్యర్థులను వ్యోమ అభినందిస్తూ గ్రూప్ టూ మెయిన్స్ కి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు, స్టడీ మెటీరియల్స్, ఆన్లైన్ వీడియోస్ మరియు యూట్యూబ్ వీడియోస్ వ్యోమ అందిస్తుంది. దీన్ని గ్రూప్ టూ అభ్యర్థులు వినియోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందండి. రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి vyoma.net. ఓకే, గుడ్ మార్నింగ్ యూవర్స్, దిస్ ఇస్ నందగోపాల్ రాయల. నేను వ్యోమా డైలీ తరపు నుంచి ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. సో అందులో భాగంగా సండే రోజు మనము ఈ యొక్క మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. 2020 లాగా 2022 క్వశ్చన్స్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. సో దాన్ని మీరు సంబంధించి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించి మనం చెప్తున్నాం కాబట్టి ఈ యొక్క మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కూడా ఒకసారి ఆన్సర్ చేయండి. ఇప్పుడు మనం క్వశ్చన్స్ అనేది అంటే క్రితంసారి మనం ఏం చేసామంటే డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేసాం. క్వశ్చన్ ఇచ్చేసి నా 4 ఆప్షన్లు ఇచ్చేసి 5 సెకండ్లు టైం ఇచ్చేసి తర్వాత మనం ఆన్సర్ చెప్పేవాళ్ళం. బట్ ఈరోజు మనకేంటంటే డైరెక్ట్ క్వశ్చన్ అనేది చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్ చెప్పాక ఒక 4 ఆప్షన్ అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత నేనే మళ్ళీ ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మాకు టెస్ట్ అనేది కనిపించదు, కేవలం వాయిస్ మాత్రం వినపడుతుంది. కాబట్టి కొద్దిగా క్లారిటీగా వినే ప్రయత్నం చేయండి. ఓకే అండి, క్లారిటీగా వినే ప్రయత్నం చేయండి, ఆన్సర్ కూడా చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసిందంటే ఇటీవల మరణించినటువంటి బెజికైడ్ ఎసిప్సి ఏ దేశ అధ్యక్షుడు. ఓకే, ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే జింబాబ్వే, ఆప్షన్ బి సోమాలియా, ఆప్షన్ సి ఈజిప్ట్, ఆప్షన్ డి ట్యునీషియా. జింబాబ్వేనా, సోమాలియానా, ఈజిప్టా, ట్యునీషియానా? ద రైట్ ఆన్సర్ వచ్చేసిందంటే ట్యునీషియాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ రెండో క్వశ్చన్, చేతక్ హెలికాప్టర్స్ని తయారు చేసిన సంస్థ. ఇటీవలనే భారతీయ వైమానిక దళంలోకి చేతక్ అనేటువంటి హెలికాప్టర్స్ అనేది రావడం జరిగింది. మరి చేతక్ హెలికాప్టర్స్ని తయారు చేసినటువంటి సంస్థ పేరు ఏం పేరు? చేతక్ హెలికాప్టర్స్ని తయారు చేసినటువంటి సంస్థ పేరు ఆప్షన్ ఏ హాల్, హాల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనమాట, హాల్. ఆప్షన్ బి పిన్ మెకానికా. ఆప్షన్ సి డసాల్ట్ ఏవియేషన్. ఆప్షన్ డి ఆవడి. నాలుగిట్లలో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చేతక్ తయారు చేసింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ త్రీ ఏంటంటే ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? హెపటైటిస్ అంటేనే ఈ యొక్క కాలేయానికి వచ్చే వ్యాధిగా చెప్పుకోవచ్చు. హెపటైటిస్ వ్యాధి అంటే హెపటాలజీ, కాలేయం గురించి అధ్యయనం శాస్త్రాన్ని హెపటాలజీ అంటారు. కాలేయంకి వచ్చే వ్యాధిని హెపటైటిస్గా పేర్కొంటారు. సో హెపటైటిస్ సి, హెపటైటిస్ బి ఇలా వ్యాధులు ఉంటాయి. సో ఇందులో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంగా ఏ రోజున పేర్కొంటారు? ఆప్షన్ ఏ జూలై 28, ఆప్షన్ సి జూలై 27, ఆప్షను సి జూలై 29, ఆప్షన్ డి జూలై 26. జూలై 28, జూలై 27, జూలై 26, జూలై 29. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసిందంటే జూలై 28గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్గా 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. నాలుగో క్వశ్చన్ వచ్చేసి ఆదాయ పన్ను దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటాం? ఆదాయ పన్ను దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటాం. ఓకే, ఆప్షన్ ఏ జూలై 25, ఆప్షన్ బి జూలై 24, ఆప్షన్ సి జూలై 26, ఆప్షన్ డి జూలై 28. చెప్పండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జూలై 24గా మనం గుర్తుపెట్టుకోవాలి. జూలై 24 వచ్చేసిందంటే 24 ఆదాయ పన్ను దినోత్సవంగా చెప్పుకోవచ్చు. అలాగే జూలై 26ని కార్గిల్ విజయ్ దివాస్గా చెప్పుకోవచ్చు. జూలై 28ని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం చెప్పుకోవచ్చు. జూలై 29ని ప్రపంచ టైగర్ దినోత్సవంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇది సీక్వెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ ఐదో క్వశ్చన్ అండి. ఐదో క్వశ్చన్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2019లో భారత్ యొక్క స్థానం ఎంత? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2019లో భారత్ యొక్క స్థానం ఎంత? ఆప్షన్ ఏ 25, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 52, ఆప్షన్ డి 80. 25, 10, 52, 80. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసిందంటే మనం చూసుకున్నట్లయితే 52గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, 52 నుంచి మనం 25 టార్గెట్ పెట్టుకున్నాం, 25 నుంచి 10కి టార్గెట్ పెట్టుకున్నాం. 80 అంశాల ఆధారంగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని మరి రూపొందించిన విషయంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనం గమనించాల్సిన విషయం అంటే స్వీడన్ అండ్ స్విట్జర్లాండ్ అనేది మొదటి స్థానం నిలిచిన విషయంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండవ స్థానంలో స్వీడన్ నిలిచిన విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆరో క్వశ్చన్, చంద్రశేఖర్ ది లాస్ట్ ఐకాన్ ఆఫ్ ఐడియాలజికల్ పాలిటిక్స్. చంద్రశేఖర్ ది లాస్ట్ ఐకాన్ ఆఫ్ ఐడియాలజికల్ పాలిటిక్స్ అనే పుస్తక రచయిత పేరు ఏం పేరు? చంద్రశేఖర్ అంటే వ్యక్తి మనకు తెలుసు, మాజీ ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి. అతని గురించి ఒక వ్యక్తి రాయడం జరిగింది. మరి ఆ యొక్క పుస్తకం రచయిత పేరు ఏం పేరు? ఆప్షన్ ఏ హరివంశ్ నారాయణ సింగ్, ఆప్షన్ బి రాజశేఖర్, ఆప్షన్ సి లక్ష్మీకాంత్, ఆప్షన్ డి అనుజ్ధర్. హరివంశ్ నారాయణ సింగా, రాజశేఖరా, లక్ష్మీకాంత, అనుజ్ధరా? ఓకే, నాలుగిట్లలో ఫస్ట్ ఆన్సరే కరెక్ట్ అండి, హరివంశ్ నారాయణ సింగ్గా మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనకు 6 క్వశ్చన్స్ అనేది అయిపోయినాయండి. నెక్స్ట్ ఏడవ క్వశ్చన్ గమనించినట్లయితే ఆర్బీఐ అంతర్గత మధ్యకాలిక వ్యూహాత్మక విధానం పేరేం పేరు? ఆర్బీఐ ఇటీవల ద్రవ్యోల్బణం అలాగే ద్రవ్యోల్బణంతో పాటుగా మిగిలినటువంటి అంశాల గురించి మరి ఏ విధంగా మనము వాటిని ఓవర్కమ్ చేయాలి అనే అంశాల గురించి ఒక ఫ్రేమ్వర్క్ను రూపొందించుకున్నది. ఆ ఫ్రేమ్వర్క్ పేరు ఏం పేరు అని ఇక్కడ అడగడం జరిగింది. ఆప్షన్ ఏ ఉడాన్, ఆప్షన్ బి ఉదయ్, ఆప్షన్ సి ఉత్కర్ష్, ఆప్షన్ డి ఉజాలా. ఇక్కడ చెప్పిన ఉదయ్ కానీ, ఉడాన్ కానీ, ఉజాలా కానీ, ఉత్కర్ష్ కానీ, ఈ నాలుగిట్లలో మూడు వచ్చేసి కేంద్ర పథకాలు చెప్పుకోవచ్చు. ఉత్కర్ష్ ఇస్ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఉత్కర్ష్ 2022గా దాన్ని పేర్కొంటారు. నెక్స్ట్ 8వ క్వశ్చన్, బీహార్ గవర్నర్గా పనిచేసినటువంటి లాల్జీ టాండన్ ఇటీవల ఏ రాష్ట్రానికి బదిలీ అయ్యారు? మనకి ఇటీవల రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేయడం జరిగింది. సో అందుకని ఇటీవల బీహార్ గవర్నర్గా పనిచేసినటువంటి లాల్జీ టాండన్ ఇటీవల ఏ రాష్ట్రానికి బదిలీ అయ్యారు? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి నాగాలాండ్, ఆప్షన్ డి గుజరాత్. సో నాలుగిట్లలో కరెక్ట్ ఉత్తరప్రదేశ, మధ్యప్రదేశ, నాగాలాండ్, గుజరాత్. అంటే ఆన్సర్ వచ్చేసిందంటే మధ్యప్రదేశ్కి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ అయిపోయినాయండి? 8 క్వశ్చన్స్ అయిపోయినాయి. 8 క్వశ్చన్ తర్వాత 9th క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ఇటీవల కార్గిల్ మొక్కని నాటిన రాష్ట్ర గవర్నర్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఓకే అండి, ఇటీవల కార్గిల్ మొక్కను నాటిన రాష్ట్ర గవర్నర్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? మనకు జూలై ఇరవై ఆరో తారీఖున మనం గమనించినట్లయితే ఆ రోజున మనకు కార్గిల్ విజయ దివాస్ జరుపుకుంటున్నాం. 1999లో కార్గిల్ విజయం జరిగింది కాబట్టి మనం జరుపుకుంటున్నాం. సో ఇక్కడ గమనించాల్సినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మరి ఆ కార్గిల్ మొక్కని 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి 2019 జూలై 26 ఒక రాష్ట్ర గవర్నరు ఆయన కార్గిల్ మొక్కను నాటుతున్నట్టుగా చెప్పడం జరిగింది. అతను ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సారీ ఇక్కడ గమనించు సరే కీర్తి, ఆప్షన్ సిలో ఏబిసి అని చెప్పాను, ఒకసారి చూడు, ఒకసారి టైం చూడు. ఓకే, ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్గా గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో హరిచందన్ బిశ్వభూషణ్ గారు మరి ఆయన కార్గిల్ మొక్క నాటిన విషయంగా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మీద 9 క్వశ్చన్స్ అయిపోయినాయండి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి మనం గమనించినట్లయితే 10వ క్వశ్చన్, ఈ 10th క్వశ్చన్లో చూడండి,
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా నియమితులైన వ్యక్తి పేరేం పేరు? ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా నియమితుల వ్యక్తి పేరేం పేరు? ఆప్షన్ ఏ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆప్షన్ బి కొడాలి నాని, ఆప్షన్ సి పయ్యావుల కేశవ్, ఆప్షన్ డి పేర్ని నాని. చెప్పండి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా నియమితుల వ్యక్తి పేరేం పేరు? రైట్ ఆన్సర్ వచ్చేసి మనం గమనించినట్లయితే పయ్యావుల కేశవ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. 10th క్వశ్చన్ కూడా మనకు అయిపోవడం జరిగింది. రిమైనింగ్ 10 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అంటే 11th క్వశ్చన్ అన్నమాట. 11th క్వశ్చన్, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కి వీడుకోలు పలకని క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ మలింగ, ఆప్షన్ బి కులశేఖర, ఆప్షన్ సి మహమ్మద్ అమీర్, ఆప్షన్ డి బాన్ క్రాఫ్ట్. అంటే ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ అంటే టెస్ట్ కానీ వన్డేలు కానీ, స్పెసిఫిక్గా ఒక ఫీల్డ్ అని కాదు. ఓకే అండి, మొత్తం ఇటీవల క్రికెట్కి రిటైర్మెంట్ పలకని క్రికెటర్ ఎవరని అడిగాం. కులశేఖర లేకపోతే మనం గమనించినట్లయితే మలింగాన లేకపోతే మహమ్మద్ అమీరా లేకపోతే బాన్ క్రాఫ్టా. సో బాన్ క్రాఫ్ట్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఎందుకంటే కులశేఖర మొత్తానికి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. నిన్న మనకు చూసుకున్నట్టయితే మలింగా కూడా మరి వన్డేలో రీసెంట్గా ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అలాగే టెస్టులో అమీర్ రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. బట్ బాన్ క్రాఫ్ట్ అంటే వ్యక్తి ఆయన రిటైర్మెంట్ ప్రకటించలేదు, పునరాగమనం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో సౌత్ ఆఫ్రికాతో ఆడేటప్పుడు బాల్ ట్యాంపరింగ్ సంబంధించినటువంటి వివాదంలో అతను ఉండడం జరిగింది. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఉన్నటువంటి ఈ యొక్క స్టీవ్ స్మిత్ కానీ డేవిడ్ వార్నర్ కానీ వాళ్ళు తర్వాత పునరాగమనం చేశారు. బట్ అయినప్పటికీ కొద్దిగా లేట్ కావడం జరిగింది బాన్ క్రాఫ్ట్ అనే వ్యక్తిగా అని చెప్పుకోవచ్చు. సో 11 క్వశ్చన్లు అయిపోయినాయండి. నెక్స్ట్ 12th క్వశ్చన్, 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్లో మనం గమనించాల్సిన అంశం, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ రైతు భరోసా అంటున్న పథకము ఏ రోజు నుంచి అమలు కాబోతుంది? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ రైతు భరోసా అంటున్న పథకం ఏ రోజు నుంచి అమలు కాబోతుంది? అక్టోబర్ 15, ఆప్షన్ ఏ అంటే 2019 అక్టోబర్ 15, ఆప్షన్ బి 2019 అక్టోబర్ 2, ఆప్షన్ సి 2019 సెప్టెంబర్ 2, ఆప్షన్ డి 2019 జూలై 8. 2019 అక్టోబర్ 15, 2019 అక్టోబర్ 2, 2019 సెప్టెంబర్ 2. ఒకండి ఏంటి అన్నప్పుడు ఆన్సరు 2019 అక్టోబర్ 15 అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఇది 12th క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 13th క్వశ్చన్, 13th క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు. 13th క్వశ్చన్ మనం ఒకసారి గమనించినట్లయితే అబ్దుల్ కలాం గారు చనిపోయిన తర్వాత రిలీజ్ అయినటువంటి అతని రచన పేరేం పేరు? ఆప్షన్ ఏ పాత్వేస్ టు గ్రేట్నెస్, ఆప్షన్ బి ఇండియా 2020, ఆప్షన్ సి ఇగ్నిటెడ్ మైండ్స్, ఆప్షన్ డి చిల్డ్రన్స్ ఆస్కు టు కలాం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాత్వేస్ టు గ్రేట్నెస్గా చెప్పుకోవచ్చండి. ఓవరాల్గా 13 క్వశ్చన్లు అయిపోయినాయి. నెక్స్ట్ 14th క్వశ్చన్, కేంద్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా నియమితులైన వ్యక్తి పేరేం పేరు? కేంద్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా నియమితుల వ్యక్తి పేరేం పేరు? ఆప్షన్ ఏ మల్లికార్జున ఖర్గే, ఆప్షన్ సి గులాం నబీ ఆజాద్, ఆప్షన్ డి ఆదిర్ రంజన్ కుమార్ చౌదరి, ఆప్షన్ డి ఆంటోనీనా, మల్లికార్జున ఖర్గేనా, గులాం నబీ ఆజాదా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకు చూసుకున్నది ఆదిర్ రంజన్ కుమార్ చౌదరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఓవరాల్గా మరి 14th క్వశ్చన్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ 15th క్వశ్చన్, 17th క్వశ్చన్, 2017 ఆగస్టు 1 నుంచి అత్యధికంగా వన్డేలు ఆడినటువంటి
క్రికెట్ ఏ దేశానికి చెందినది, అంటే ఏ దేశం అత్యధికంగా వన్డేలకు అత్యధికంగా ఆడిన విషయంగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి వచ్చేసి శ్రీలంక. ఇండియానా, సౌత్ ఆఫ్రికానా, శ్రీలంకనా, ఆస్ట్రేలియానా? రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండియాగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్గా 15 క్వశ్చన్లు అయిపోయినాయండి. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఇక 16th క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ సంఘం ఏ దేశ క్రికెట్పై సస్పెన్షన్ విధించింది? ఏ దేశ క్రికెట్పై సస్పెన్షన్ విధించింది? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ డి జింబాబ్వే. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జింబాబ్వే గుర్తుపెట్టుకోవాలి. జింబాబ్వే క్రికెట్లో ఆ దేశ రాజకీయం అనేది జోక్యం చేసుకుంది కాబట్టి అందుకని వాళ్ళు నిషేధం విధించిన విషయంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. 16 క్వశ్చన్లు అయిపోయినాయి. నెక్స్ట్ 17th క్వశ్చన్. ప్రీత్ గుప్తా ఏ క్రీడకు చెందినవాడు? ప్రీత్ గుప్తా ఏ క్రీడకు చెందినవాడు? ఆప్షన్ ఏ కబడ్డీ, ఆప్షన్ బి బ్యాడ్మింటన్, ఆప్షన్ సి టెన్నిస్, ఆప్షన్ డి చెస్ అండి. చెస్ చెప్పండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసిందంటే చెస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. చెస్ అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. చెస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రీత్ గుప్తా రీసెంట్గా ఢిల్లీ చెందినటువంటి వ్యక్తి, ఇతను గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఇటీవల ఒకండి అసలు భారతదేశంలో తొలి గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి వ్యక్తి విశ్వనాథన్ ఆనంద్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 18th క్వశ్చన్ అండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఏ వ్యాధిపై ఎమర్జెన్సీ విధించింది? ఆప్షన్ ఏ కలరా, ఆప్షన్ బి క్షయ, ఆప్షన్ సి ఎయిడ్స్, ఆప్షన్ డి ఎబోలా. ఎస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎబోలాగా గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాంగో అటువంటి దేశంలో ఎబోలా అటువంటి వ్యాధి బాగా ప్రబలినటువంటి తరుణంలో, ఎబోలా వ్యాధిపై ప్రబలిన తరుణంలో దాని మీద మరి ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ యొక్క ఎమర్జెన్సీని విధించిన విషయంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 19th క్వశ్చన్ అండి. 19th క్వశ్చన్. బెంగళూరు నగరం ఏ రోజు నుండి ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధాన్ని విధించనున్నది? ఆప్షన్ ఏ సెప్టెంబర్ 1, ఆప్షన్ బి ఆగస్టు 1, ఆప్షన్ సి జూలై 26, ఆప్షన్ డి సెప్టెంబర్ 14. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆగస్టు 1 అండి. ఆగస్టు 1 నుంచి ఈ యొక్క విధించిన ఆగస్టు 1 విధించిన విషయంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆగస్టు 1 బెంగళూరు నగరము ఈ యొక్క ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధించిన ఉంది. సెప్టెంబర్ 1 ఎవరైతే తడి చెత్త పొడి చెత్త వేరు చేయరో వారిపై కూడా నిషేధం విధించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్గా 19th క్వశ్చన్ కూడా మనకు అయిపోయింది. 20th క్వశ్చన్ అండి. ఇటీవల అమెరికా స్విమ్మర్ మైకల్ ఫెల్ప్స్ రికార్డ్ని 100 మీటర్ల బటర్ఫ్లై రంగంలో అతని రికార్డ్ని బ్రేక్ చేసినటువంటి అమెరికా స్విమ్మర్ పేరేం పేరు? ఒకండి మైకల్ ఫెల్ప్స్ 100 మీటర్ల రంగంలో అంటే 100 మీటర్ల రేస్లో వచ్చేసి బటర్ఫ్లై విభాగంలో ఆయన ఒక రికార్డ్ సృష్టించడం జరిగింది. ఆ రికార్డ్ ఇటీవల బ్రేక్ చేసినటువంటి వ్యక్తి పేరేం పేరు? ఆప్షన్ ఏ క్యాలెబ్ డ్రెసెల్, ఆప్షన్ సి వరుణ్ బాటియా, ఆప్షన్ డి మ్యాడ్రిచ్ దెబచోవ్, ఆప్షన్ డి అలెగ్జాండర్ రోత్నిమిక్. చెప్పండి 4 గంటల కరెక్ట్ ఆన్సర్ ఏంది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్యాలెబ్ డ్రెసెల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను కూడా అమెరికా స్విమ్మర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 20 క్వశ్చన్స్. ఓకే అండ్ వాస్తవంగా మనకు ఈ యొక్క క్వశ్చన్స్ వచ్చి మళ్ళీ ఆన్సర్ రావాలి, బట్ ఈరోజు మనకున్నటువంటి టైం మేనేజ్మెంట్ ప్రకారము మీకు ఇలా డైరెక్ట్గా లైవ్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మీరు కరెక్ట్గా ఆన్సర్ చాలామంది చేయడం జరుగుతుంది. వెరీ గుడ్. కొన్ని క్వశ్చన్స్ అనేవి మీకు కొద్దిగా క్రిటికల్గా అనిపించవచ్చు, కొన్ని ఈజీగా అనిపించి ఉండొచ్చు. కాకపోతే ఈ ఆప్షన్స్ దగ్గర మీరు కొద్దిగా సరిగా ఒకటిసారి 4 ఆప్షన్స్ చెప్పేసరికి మళ్ళీ రీక్యాప్షన్ చేసుకోవడం కోసం మీకు టైం పట్టి ఉండొచ్చు. సరే ఎనీవే వీటిని మీరు మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా అనుకోవాలి. భాగంగా అనుకొని ఉంటే చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్ దిస్ నందగోపాల్ రాయల. థ్యాంక్ యూ.